ఈయన కూడా ఏ ప్రభుత్వం కూడా ఒక పెళ్లి చేసుకున్నాం అంటే ఇద్దరు ఒక 5000 రూపాయలు ఇచ్చినా లేదు. చుట్టుపక్కల సుతాలు కూడా ఎన్నడూ అక్కడ వారు పిల్లల పరిస్థితి. కానీ ఒక నమ్మకం ధైర్యంతో ఒక ఆడపిల్ల అర్థం చేసుకుంటే పక్కలు వచ్చి 1 లక్ష రూపాయలు ఇచ్చే కాలం వచ్చింది. ఎందుకంటే రేపు ఒక కళ్యాణం వస్తుంది, మళ్ళీ ఈ అక్కడ చెల్లెలు వెతిస్తుందనే నమ్మకం ప్రజలు ఏర్పడాలి. ఇవాళ తల్లి వెళ్తుంది. మరి ముఖ్యమంత్రి గారు చేసిన పథకాలు చాలా మంది వేదికపై చెప్పి మనందరికీ ఈనాడు వల్ల బీసీల కోసం ఏర్పాటు చేసే కళ్యాణ పథక వర్గం ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఇవాళ గౌరవంగా ఉంటే చెట్టు పొందు మాఫ్ చేసి 50 ఏళ్ళు దాటుకుంటారు 2000 రూపాయలు పైసలు ఇస్తున్నామా. చేనేత కార్మికులు ఉంటే 50 ఏళ్ళు దాటుకుంటారు 2000 రూపాయలు పైసలు ఇస్తాము. యాదవులు ఉంటే వరలు ఇచ్చినాం, ఇంకా కూడా 2000 రూపాయలు తప్పకుండా ఇస్తాం. గంగపుత్రులకు ప్రతి చెరువులో ఉంటుందనే చేపలు వేసి ఇవాళ చేపలు పట్టుకొని అమ్మడానికి బైకింగ్ ఓటర్ల కార్యక్రమం ఇచ్చాం. మన పిల్లలు పోతే రైతులు ఉంటే రైతులకు పెట్టుబడి. ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో రైతులు చనిపోతే ఒక్క మన జగిత్యాల నియోజకవర్గంలోని జగిత్యాల చుట్టుపక్కల రైతులు చనిపోతే ఇప్పటికే 1000 మంది పైగా మహిళలకు ఆ కుటుంబాలకు ఒక్కొక్కలకు 5 లక్షల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. మన నిర్ణయించిన మన పత్రికల రైతుల ఆత్మహత్యలు ఎక్కడ తగ్గినాయంటే ఇలా తెలంగాణ తగ్గినాయి. ఎందుకంటే ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో 48,000 మంది రైతులకు ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున పెట్టుబడి సహాయం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఎక్కడ దేశం ఎక్కడ కూడా ఇంత పెద్ద మొత్తం లేదు. ఎక్కడైతే ఎకరానికి 2 రూపాయలు అంత రేటు ఇచ్చిన ప్రభుత్వం లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి బీడీ కార్మికులు 16 రాష్ట్రాలతో దేశంలో బీడీ చేస్తున్న ఒక్క చర్యలు ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడో 2 కోట్ల బంగారం అనుకున్నారు. ఆ సమయంలో ఎప్పుడు 3 కోట్ల దాకా కానీ మన అకౌంట్లో 2 కోట్ల పెట్టుకోవచ్చు అన్న మాట ప్రకారం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. ప్రభుత్వం కానీ 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చే దేశంలో ఎక్కువ ఇయ్యాలని కూడా ఎక్కడ కూడా 750 రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ ఇస్తే రాష్ట్రాలు లేవు. వేరే ఏదో ఒకటి రకాలు తప్పితే 29 రాష్ట్రాలకు ఇంకొకటి రెండు కొద్ది ఉన్నాయి ఎక్కడ లేవు. కానీ ప్రభుత్వం బాగానే 1000 కాదు 2000 చేస్తారు. 2000 చేసినప్పుడు మాకు వస్తున్నాయని చెప్పమని తెలియజేస్తున్నాం. మరి అట్లనే వికలాంగులకు పెన్షన్ గుంటూరు గుంటూరు వాళ్ళంటే ఇవాళ 3000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. బ్యాటరీ సైకిళ్ళు ఇచ్చినాం, ల్యాప్టాప్ ఇస్తున్నాం, అందులో ఏమన్నారంటే సెల్ ఫోన్లు ఇస్తున్నారు. అంటే ఇన్ని కార్యక్రమాలు ఇన్ని కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తుంది. ఇవన్నీ చేస్తున్నప్పుడు కొన్ని కార్యక్రమాలు ఏమైనా కాకపోతే అవి ఇవాళ సెల్ ఫోన్లలో పెట్టి అవే చూపిస్తున్నారు. ఇక అక్కడ చెప్పుకుంటా పోతే నేను ఇంకో మొన్న ఇక్కడ దూరంగా చూడంగా పాత 20 చిత్రాల పథకం ఏంటో అని చెప్పేది. ఆ ఒక్క దాంట్లో పాత ప్రభుత్వాల శక్తిని నెరవేర్చని ఒక సాగడం దూరే. అవన్నీ కూడా మనం విమర్శలు పోకుండా ఈ ప్రభుత్వం పనులు చేసుకుంటా పోతున్నాం. ఇవాళ పెళ్లి చేసుకోవడానికి పైసలు లేని గురాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా ఎందుకంటే అంత ముప్పులో వయసులో పెరుగుడు కనబడదు. నాకు తెలిసి వయసులో పెరగడం దేనితో కూడా అర్థమవుతుంది. ఇవాళ వయసులో పెరగడానికి కనబడదు. అంటే ఈ రకంగా బీదవాళ్ళైతే వాళ్ళు ప్రతి కులానికి ప్రతి మతానికి ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తాము. అసలు ఒక సర్వే చేస్తే లబ్ధి పొందని ఈ ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందని కుటుంబాలు మన నియోజకవర్గంలో ఉంటే ఉంటే 5 పైసలు 20 డౌటే. 195% కుటుంబాలు ఇవాళ ఏదో ఒక రకంగా ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతున్నాయి. మరి ఇవాళ మనందరూ తెలుసు ఈ కరోనా అనే ఒక కష్టకాలంలో ఇంకా ముందే అన్నారు చాలా మా ఎవరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనం ఏం చెప్తామో మీ అందరికీ ఈ కరోనా బాధితులు పడి చాలా ఇబ్బందులు అవుతున్నాం. పైసలు కూడా లేని పరిస్థితుల్లో అయినా కానీ మా ముఖ్యమంత్రి గారు వ్యవసాయాన్ని విడిచిపెట్టేది లేదు. అక్కడి సంక్షేమం అంటే పింఛన్లు కానీ సన్నబియ్యం కానీ ఇవన్నీ విడిచిపెట్టేది లేదని చెప్పి ఈ రెండింటికి మాత్రం ప్రాధాన్యత ఇస్తూ ఒకవైపు సంక్షేమం వ్యవసాయం
ఈ రెండింటి ప్రాధాన్యత ఎక్కడ తగ్గితే కూడా ఇవాళ చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరి పక్షాన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇప్పటికే కొంత లేట్ అయింది, లేట్ అయినా దయచేసి కొద్దిగా ఎక్కడ కూర్చున్నారు అక్కడే కూర్చోండి. గౌరవ పైసల్ గారు